Hi guys, welcome back to our channel. This is Kaushik Maridi. Ellarigu namaskara. Andariki swagatham. Ee roju date vachesi Jan 13th. Repu ellunda avatala ellunda Sankranti. Repu vachesi Bogi. So ippudu manam Bhimavaram lo unnam. Mana Telugu rashtrallo evvariki cheppina ardham ayyindi. Bhimavaram ani cheppagane oho avura ay super antaru. Anta famous mana Bhimavaram. So ippudu manam D-Mart daggara unnam. Chudandi. డిమార్ట్ జనం చూస్తే ఓర్ నాయన ఏంది ఇంతమందా. ఇప్పుడు భీమవరంలో ఎక్కడికి వెళ్తున్నానంటే మన కోస్టల్ సిటీ సెంటర్ మల్టీప్లెక్స్కి వెళ్తున్నా. ఎందుకంటే ఒక టీవీ తీసుకుందాం అనుకుంటున్నా ఇంటికి, అండ్ మా డాడీకి ఎప్పటి నుంచి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. సో 55 ఇంచ్ టీవీ తీసుకుందామని చెప్పి నేను మా అన్నయ్య మా ఫ్రెండ్ వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ డబుల్ ట్రాక్ చేస్తున్నారు. ఈ 2022 సంక్రాంతి జరగదేమో అనుకున్నా, ఈ కేసులు పెరుగుతున్నాయి కదా, కానీ ఇప్పుడు కాస్త పర్ల అంటే ఇంకా థర్డ్ వేవ్ స్టార్ట్ అవ్వలేదు, అయ్యింది కాకపోతే ఆ ఫ్లో కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ చూసినా టీఎస్ కార్లే, ఇది టీఎస్ఏ అది టీఎస్ఏ, మొత్తం మన హైదరాబాద్ నుంచి వస్తున్నారు జనం. సంక్రాంతి అంటే తెలిసిందే కదా, కోడి పందాలు హడావడి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం టౌన్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం. నేను ఆల్రెడీ ఇది కంటిన్యూ చేస్తున్నా. నేను మా ఊరు వచ్చేసి అండలూరు. సో భీమవరానికి 14 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఆ వ్లాగ్ని ఎండ్ చేసి ఈ వ్లాగ్ని స్టార్ట్ చేశా. ఆ వ్లాగ్ని చూడాలనుకుంటే తర్వాత, ఇప్పుడు కాదు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఖచ్చితంగా చూడండి. సో ఇది వచ్చేసి భీమవరం టౌన్. సో నేను మొత్తం చదివింది అంతా ఇక్కడే, పుట్టింది కూడా ఇక్కడే. పావని పికిల్స్ ఆల్రెడీ మన ఛానల్లోనే పికిల్స్ గురించి కూడా వీడియో చేస్తా, చూడండి. గోపి పికిల్స్ అని చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దిగా నేను. నైట్ 4 o'clock ఇక్కడే ఉన్నా, ఇదే స్పాట్లో ఉన్నా. నేను బెంగళూరులో జాబ్ చేస్తుంటాను అనమాట, అంటే ఎవరికి తెలియదో వాళ్ళకి చెప్తున్నా. ఎందుకంటే భీమవరం కదా, చాలామంది కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు మన భీమవరం వాళ్ళు. వాళ్ళకి చెప్తున్నా నేను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటా. సో మార్నింగే శేషాద్రికి దిగా, మా ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళాడు, దాన్ని కూడా బ్లాగ్ చేశా. బెంగళూరు నుంచి భీమవరంకి ఎలా వచ్చినా కూడా బ్లాగ్ ఉందండి. సో ఒకసారి ఛానల్ని తర్వాత చూడండి, ఇప్పుడు కాదు. సో మన డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. బాగా డెవలప్ అయిందండి భీమవరం, అంటే రోడ్స్ పరంగా కాదు, కాస్త లుక్ పరంగా. లుక్ కూడా అలాగే ఉందనుకోండి, ఎందుకులే అండి. ఎటు వెళ్దాం, సూనవిజ్నా? సో ఏటీవీ కొనాలో అర్థం కావట్లేదు నాకైతే. నేను ఎంఐ కానీ వన్ప్లస్ కానీ సోనీ కానీ లేకపోతే ఎల్జీ కానీ అనుకుంటూ ఉన్నా. అక్కడి నుంచి వెళ్దాం. గ్రంథి శ్రీనివాస్ గారు, చేపలు చేపలే. ఫస్ట్ ఇక్కడ చూద్దాం సోనో విజన్లో టీవీలు, ఆ తర్వాత మన మాల్కి వెళ్దాం. అధికారులు ఎవరన్నా చూస్తున్నట్లయితే కాస్త రోడ్లు ఎంచండి ఆయన. మన భీమవరం పరువు మనమే తీసుకుంటూ ఉన్నాం, పక్కన తీయక్కర్లా. వస్తారు, ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. నా ఫ్రెండ్స్ కూడా అంటారు అనమాట, అమ్మో భీమవరమా సూపర్ ఉంటుంది కదా అంటారు. వచ్చిన తర్వాత రోడ్లు చూస్తే మన పరువు మనమే తీసుకున్నట్టు అవుద్ది. డెవలప్మెంట్ వద్దులేండి, ఇంకా నమ్మకాలు లేవు. ఈ 2.5 సంవత్సరాలు డెవలప్మెంట్ వద్దు, అట్లీస్ట్ రోడ్లు ఎంచండి చాలు. సోనా విజన్కి వెళ్దాం ఫస్ట్ అయితే, తర్వాత అక్కడికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సోనీ ఎక్కువ ఖర్చు అవుతుందండి 55 ఇంచులు అయితే. ఇంటికే జస్ట్ ఇంట్లో మమ్మీ డాడీ ఉంటారు అంతే. మా ఇద్దరు అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. హైదరాబాద్లో ఫ్లాట్లు తీసుకుని ఉంటున్నారు. నేను చూసుకున్నట్లయితే బెంగళూరులో జాబ్ చేస్తున్నా. సో ఇంట్లో ఎవరు ఉంటారు, మమ్మీ డాడీ ఉంటారు. సో ఖచ్చితంగా 55 ఇంచులు అయితే తీసుకోవాలి, కానీ ఏ బ్రాండ్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. రఫ్ యూజ్ అయితే ఉండదు, ఇంటర్నెట్ కావచ్చు, అదంతా పెద్ద ఏం యూజ్ చేయరు. కానీ చూద్దాం, లెట్స్ గో అండ్ సీ. చాలామంది జనం ఉన్నట్టున్నారు. మన దేవుడు వచ్చాడా, మా ఫ్రెండ్ గడు ఇంకొకటి ఉంటాడు, రాలేదా? సర్లేండి, ఫస్ట్ అయితే టీవీ చూద్దాం ఒకసారి. సో ఈ రెండు కంపేర్ చేస్తే ఇది కాస్త బెటర్ అనిపించింది అనమాట. ప్రైస్ ఎంత అన్నారు? ఇది ప్రైస్ ఎంత అన్నారు? సో ఫైనల్గా 56 అంట, 55 ఇంచ్ ఇది చూసుకున్నట్లయితే ఎల్జీ. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా బజాజ్ షోరూంలో ఉన్నాం. అడ్రస్ చెప్పండి. ఇది
సో భీమవరం నటరాజ్ థియేటర్ దగ్గరలో అన్నమాట. ఓకే సో నేను ఫైనల్గా ఇది తీసుకున్నా 55 inch అన్నమాట. సో నాకు ఫైనల్గా 56 పడింది 56,000. సో చూసారు కదా ఇదన్నమాట వ్లాగ్. సో బాగా వర్షం పడుతుంది అందుకని చెప్పి గోప్రోని అయితే నేను తీసి కవర్లో పెట్టేసా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.